వెల్కమ్ టు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్. నేను మధు. రెవెన్యూ శాఖలో ఎలాంటి సమస్యలున్నా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగిన మీ సమస్యలు పరిష్కారం కావడం లేదా, అందుకోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారుల ఫోన్ నెంబర్లు మీ దగ్గర పెట్టుకొని కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు టీవీని టోటల్గా మ్యూట్లో పెట్టుకోండి. కాల్ అనేది లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది. హలో 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 నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? అదే తాపీ మేస్తుందండి, మాకు డబ్బులు పడలేదండి. జగన్మోహన్ రెడ్డి వేసిన వర్షాలు ఏంటండి సార్? మీకు రెవెన్యూకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ చేసి చెప్పండి సార్. హలో, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. హలో చెప్పండి సార్. చెప్పండి మీ సమస్య ఏంటి? మా తాత పేరు మీద భూమి ఎక్కువ ఉంటే మా నాయన వాళ్ళకి తక్కువ రిజిస్ట్రేషన్ అయింది. ఎక్కడండి రెవెన్యూ కార్యాలయం? ఎక్కడండి, ఏ ఏరియా? వనపర్తి వనపర్తి జిల్లా. వనపర్తి, ఓకే. చెప్పండి మీ విలేజ్? 6 గుంటల భూమి మా తాత పేరు మీద నుంచి మా నాయన వాళ్ళకి తక్కువ రిజిస్ట్రేషన్ అయింది. అది 20 ఏళ్ళ దగ్గర అవుతుందండి చేసుకొని. 20 సంవత్సరాలు అవుతుందంటే మన విషయాన్ని కొంచెం గట్టిగా మాట్లాడండి. రికార్డు చూస్తే వస్తుందా సార్? ఇప్పుడు 6 మా తాత పేరు మీ నుంచి మా నాన్న వాళ్ళకి చేసుకోవడానికి వస్తుందా? వస్తుంది. సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లు ఉన్నాయండి, లేకపోతే మీరు రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళండి, లేకపోతే మీ సేవలో అప్లై చేయండి. హలో, మీ సేవలో అప్లై చేయండి. అప్లై చేసుకుంటే వస్తుందా మేడం? థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం అదే నాన్నగారిది ల్యాండ్ 21 సెంట్ కొనుక్కున్నాం మేడం. అది దౌర్జన్యంగా రోడ్ వేస్తారు మేడం. డౌన్ పేమెంట్ అర్థం కాలే. అంతే, రోడ్ వేస్తారు మేడం. రోడ్ వేశారు. రోడ్ వేశారు మేడం. దానికి ఎలా మేడం పరిష్కారం? మీరు సంబంధిత అధికారికి కంప్లైంట్ చేశారా అండి? ఎంఆర్ఓ గారు చెప్పాం మేడం. ఏమన్నారు? ఆయన ఏమన్నారంటే మీరు కోర్టుకి వెళ్ళండి అమ్మా అంతేగాని అనేసి అనేసారు సింపుల్ గా. సార్ కోర్టుకి వెళ్ళాలన్నారు కాబట్టి ఇక కోర్టుకి వెళ్ళండి సార్, ఓకేనా? మేడం ఒకసారి అది కొంచెం మీరు ఒకసారి మా ఎంఆర్ఓ గారితో మాట్లాడతారా? నెంబర్ ఇవ్వండి. మేడం అసలు సమస్య ఏంటి సార్? మీకు ల్యాండ్ కి సంబంధించి, మీ ల్యాండ్ కి సంబంధించిన సమస్య? ల్యాండ్ కి సంబంధించి మేడం, అంటే మేము కొనుక్కున్నాం మేడం, అయితే 4 సంవత్సరాలు అయిపోతుంది. జీవితోట వేసుకున్నాం. ఆ జీవితోట వేసుకుంటే మాకు ఎటువంటి నోటీసులు లేకుండా దౌర్జన్యంగా రోడ్ చేస్తారు మేడం. మీ ల్యాండ్ అంటే అందులో మా దాంట్లో అది కూడా ఎవరంటే ఇప్పుడు గోర్ సంజీవరావు అని సిఐ అండి, ఆయన ఆధ్వర్యంలో చేస్తారు అనమాట. నిధులు ఎక్కడ నుండి వస్తాయి అంటే ఎన్ఆర్ఈజీ ఉంది కదండి మేడం, ఇది మహాత్మా గాంధీది, వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నారు సార్. మీరు ఎంఆర్ఓని కలిసారా ఒకసారైనా? కలిసాం మేడం. మరి ఏమన్నారు? ఆయనము మరి నేను ఎప్పుడైనా కట్టండి అన్నారు. ఎప్పుడైనా కట్టాము, కట్టిన తర్వాత అది వచ్చి సర్వేర్ కొలిచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది మీరు ఒకటి అంటే చెప్తారు. చెప్పి మధ్యలో మరి ల్యాండ్ లో మధ్యలో ఉంది కదా మేడం రోడ్డు, అంటే అది మీరు మాట్లాడుకోండి మీ వాళ్ళతోనే అని సనిచ్చారండి. అంటే కోర్టుకి వెళ్ళమని చెప్పారా? అలాగనమాట. అంటే అది వీళ్ళు అధికారంగా వీళ్ళు ఆస్తి అయిపోతుంది కదా మేడం, ఆ ప్లేస్ అని తెలుసు, ఎప్పుడైనా కట్టించారు, దాన్ని కొలిచారు, మెజర్మెంట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తిరిగి
ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ప్లేస్ ని వీళ్ళము 1000 రోడ్ వేయించారు. మళ్ళీ ఏమని అంటే మీరు కోర్టుకి వెళ్ళండి అండి. ఇది ఎంతవరకు న్యాయం మేడం? ఎంఆర్ఓ గారు కోర్టుకి వెళ్ళామని చెప్పారంటే మీరు ఒకసారి ఎంఆర్ఓ నెంబర్ ఇవ్వండి. ఇస్తాను మేడం. ఇంకోటి మేడం, ఇలాగ 5 రోజులు అయ్యే మాకు కాదు, మాకు పిలుపు తెచ్చింది మేడం. సార్ ఫస్ట్ ఎంఆర్ఓ గారి నెంబర్ ఇవ్వండి సార్, ఎందుకంటే ఇంకా చాలా మంది ఉంటారు కదా. మేడం 799 చెప్పండి. 799 599 5830 మేడం. 5830 పేరండి? జిమ్మి రామారావు అండి. రామారావు గారు? రామారావు. ఎక్కడ ఎంఆర్ఓ అండి? ప్రాంతం గార అండి, గార శ్రీకాకుళం డిస్టిక్. ఏంటండి? గార శ్రీకాకుళం. గార శ్రీకాకుళం డిస్టిక్ మేడం. సార్ ఈ నెంబర్ పనిచేయట్లేదు సార్. మేడం ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు వాట్సాప్ నెంబర్ నాకు ఇస్తే నేను మొత్తం డీటెయిల్స్ అంతా నా దగ్గర ఉన్న గ్రూప్స్ అన్ని పంపిస్తాను మేడం. 897 మేడం. 897 897 ఏ జిల్లా అండి? ఏ డిస్టిక్ అండి మీది? శ్రీకాకుళం డిస్టిక్ మేడం. శ్రీకాకుళం. శ్రీకాకుళమా? శ్రీకాకుళం. ఓకే, మీ నెంబర్ ఇవ్వండి సార్. మీ నెంబర్? 9000 96 9000 మేడం. 82 77 02 మేడం. ఓకే మేడం. ఇంకోటి ఇల్లు 77 మనకు ఇల్లు ప్లేస్ ఇచ్చారు మేడం నాన్నగారికి, అది టీసీసీ రోడ్ వేసారు మేడం. అది ఈ ల్యాండ్ గురించి మేము గట్టిగా అడిగామనేసి కోర్టుకి వెళ్తామంటే 5 రోజుల్లో మళ్ళీ ఆ ఇల్లు కూడా తీసి దౌర్జన్యంగా రోడ్ చేస్తారు మేడం. ఓకే అండి. సార్ మిమ్మల్ని మా ప్రతినిధి కాల్ చేస్తారండి, మీట్ అవుతారు. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. హలో 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 మేడం. రాంబాబు గారు నమస్తే, చెప్పండి మీ సమస్య. నమస్తే మేడం. అయితే మేడం ఇప్పుడు మాకు ఒక బంజరాయి భూమి అని మాకు ఒక 30 గుంటల భూమి ఉంది మేడం. అది మా తాత ముత్తాతల కాడి నుంచి ఉంది. అది ఇప్పుడు ఒక 100 సంవత్సరాల లోపు నుంచి ఉంది. అయితే ఆ భూమిని ఇప్పుడు వేరే వాళ్ళు కబ్జా చేసి మా పాస్బుక్ లేదు 2008 నుంచి లూప్ తయారు చేసింది మేడం. అయితే మేము పొలం లభ్యం మొన్న మేము బండ్లు పెట్టుకుని కరిగడ్డ చేసినాం, దమ్ము చేసి నారు కూడా బంద్ చేసుకున్నాం. వాళ్ళు వచ్చి మాకు పాస్బుక్ ఉంది, మాది మీరు ఎట్లా కొట్లాడతారు, మీ కాడ ఏదైనా కాగితాలు ఉంటే తీసుకురాని అని అన్నారు. మరి మీ దగ్గర కాగితాలు ఏం లేవా అండి? భూమికి సంబంధించిన పట్టా బుక్ కానీ మేడం? అయితే ఏమైందంటే మేడం, మా తాతలు మా తండ్రులు ఉన్న కాడ ఊరు తలబడ్డది మేడం. ఊరు తలబడిపోయింది అప్పుడు, ఉన్నప్పుడు తలబడితే మరి అల్లు ఉన్నాయో లేవో కూడా తెలియదు, కానీ తలబడ్డప్పుడే అవన్నీ పోయినాయి. మీరు ఒకసారి రెవెన్యూ ఆఫీస్ కి వెళ్ళి ఏ ప్రాంతంలో ఉంది చెప్తే మీకు రెవెన్యూ రికార్డ్ లో ఉంటదండి. ఒకవేళ రెవెన్యూ రికార్డ్ లో మీకు పట్టబుక్ ఉంటే మళ్ళీ ఎలాగో తప్పకుండా మీకు మళ్ళీ పట్టబుక్ వస్తుంది. అదే మేడం. అయితే వాళ్ళు కొంటలు మేడం, వాళ్ళకు ఒక 100 ఎకరాలకు పైన ఉంది. వాళ్ళు ఈ రోజు వచ్చి ఈ భూమి మాది ఇల్ల మా నక్ష ఉంది, మాకు పట్ట కాగితం ఉంది అని చెప్పి ఆ దొంగ పట్ట కాగితాలు తీసుకొచ్చి ఏది ఈ మధ్య కాలం తయారు చేసింది మేడం. అది ఈ 10-12 సంవత్సరాల క్రితం తయారు చేసినాం పాస్బుక్. అది ఊర్లో కూడా చెప్పినాం మేడం, వేసవి గారు వాళ్ళు వచ్చినా గానీ ఇట్లా ఎవరిని అడిగినా గానీ భూమి మాది అని అంటే మటుకు మేము పలానా ఉంది అంటే మటుకు వదిలిపెట్టుకో, ఒకళ్ళు మీకు లేదు వాళ్ళకే ఉందంటే మటుకు నేను వదిలిపెడతానని చెప్పినా మేడం. మీరు ఒకసారి రెవెన్యూ ఆఫీస్ కి వెళ్ళి కనుక్కోండి సార్, మీ ప్రాంతంలో ఏ విలేజ్ లో ఉంది, ఏ మండలం అనేది డీటెయిల్స్ అన్ని రెవెన్యూ శాఖలో
సంబంధించి డీటెయిల్స్ అన్ని చెప్తారు, మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ పట్టా బుక్ తీసుకోవచ్చు. సరే మేడం. ఓకే అండి. మేడం మరి ఒకలా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పేరు మీద పాస్బుక్ చూపెడుతుంది మేడం, మళ్ళీ అట్లా కూడా ఏమన్నా ఇబ్బంది అయిద్దా? మనకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒకసారి మీరు వెళ్ళి మీ డీటెయిల్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి సార్. డీటెయిల్స్ అంటే మేడం ఇప్పుడు మా తల్లిదండ్రి వాళ్ళు వీళ్ళంతా చనిపోయారు మేడం. చనిపోయిన మీ తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి కదండి, వాళ్ళ పేర్లు, మీ పేరు ఉండక పహానీలో, పహానీలో మీ పేరు లేకపోయినా మీ తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి కదా పహానీలో. పహానీలో తల్లిదండ్రుల పేరన్నా లేకపోతే మీ నాయనమ్మ ముత్తాతల పేరు మీదన్నా ఎవరిదన్నా ఉంటది, అడిగి పోయి కనుక్కోంటారుగా మేడం. అవునండి. సరే కనుక్కుంటాం మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, నేను మొన్న అక్కకి మ్యారేజ్ చేసిన, చెల్లెకి మ్యారేజ్ చేసిన, అక్కడ ఎల్లికి వెళ్ళక నేను ఈ మన పసుపు కుంకాల కింద నేను వాళ్ళకి రాసిచ్చిన మేడం. మీరు రాసిచ్చారు కానీ ఒకసారి మీరు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి పహానీలో మీ నాన్నగారి పేరు, మీ తాతగారి పేరు, ఎవరో పేరు, మీ ఇంటి పేరుకు సంబంధించిన వ్యక్తుల పేర్లు ఉంటాయి కదండి, ఒకసారి చెక్ చేసుకోండి, చూడండి. సరే మేడం, ఒకసారి చూసిన తర్వాత. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. హలో. నమస్తే మేడం. నమస్తే మోహన్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? హలో మేడం, మరి ఒక అది మరి భూమి ఎక్కలేదు మేడం, ఒకటి సర్వే నెంబర్ చెప్తా మేడం. భూమి సర్వే అర్థం కాలేదండి, క్లియర్ గా చెప్పండి. అవును మేడం, 324 మేడం. మీ సర్వే నెంబరా? ఏ గ్రామం అండి? బూరుపల్లి మేడం, మెదక్ డిస్ట్రిక్ట్, అవలగనపూర్ మేడం. గ్రామం పేరు చెప్పండి సార్. బూరుపల్లి మేడం. బూరుపల్లి. బూరుగుపల్లి. అవును మేడం. బూరుగుపల్లి. బూరుపల్లి మేడం. మండల్? మండల్ అవలగనపూర్ మేడం. గణపూర్. హలో. అవేరి గణపూర్ మేడం. అడవి గణపూర్. అవేరి గణపూర్ మేడం. ఓకే. డిస్ట్రిక్ట్ మెదక్. అవును మేడం. చెప్పండి సార్. ఇప్పుడు మేడం 324 మేడం. 326 మీ సర్వే నెంబర్ కాదు మేడం, 324 మేడం. 324. ఓకే. 26 కాదు మేడం, 24 మేడం. అదే అండి, 24. 324. చెప్పండి మేడం. దాని మీద ఏడుగుండలు మేడం, ఇంతకు ముందు పన్నెండు కొండలు మేడం. అంటే పడవర దగ్గర పోతే రేపు రాయలరా అంటాడు మేడం. తహసీల్దార్ గారా? తహసీల్దార్ గారు మేడం, విఆర్ఓ. విఆర్ఓ గారు ఇప్పుడు లేరు కదండి, విఆర్ఓలు కాదు మేడం, విఆర్ఓ. విఆర్ఓలు ఇప్పుడు లేరు కదండి. హలో. అవును మేడం, ఇప్పుడు మొన్న దాకుంటే దింపించింది మేడం, 10,000 కావాలి, 5,000 కావాలి, 10,000 కావాలి అయ్యింది మేడం. మీరు తహసీల్దార్ ని కలిసారా ఇప్పుడైనా? తహసీల్దార్ కలవడం మేడం, వరణీయులు మేడం వీళ్ళు, విఆర్ఓ అని, గ్రీవర్ అని. తహసీల్దార్ గారి నెంబర్ ఉంటే ఇవ్వండి సార్. హలో మేడం. మోహన్ గారు. నెంబర్? మోహన్ గారు నెంబర్ లేదు మేడం, వాళ్ళు ఇయ్యరు మేడం నెంబర్. మోహన్ గారు. మోహన్ గారు వినపడుతుంది? నెంబర్ ఇయ్యరు మేడం, వాళ్ళు పైసలు ఇచ్చిన నెంబర్ ఇస్తారు మేడం వాళ్ళు. సార్. మోహన్ గారు. మోహన్ గారు వినపడుతుందా? ఇవాళ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళండి సార్. ఇప్పుడు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి ఇవ్వడం లేదనేది, మోహన్ గారు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళండి ఇవ్వడం లేదనేది తప్పండి. తహసీల్దార్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళనివ్వరండి మిమ్మల్ని? ఉంటే వద్దన్నారా మిమ్మల్ని? కాదండి, వద్దన్నారా మిమ్మల్ని? బయటకు గెంటేశారా? లేదు కదా. అవును సార్. సార్ పోతే మీటింగ్ ఉంది సార్, కదా సార్ ఎప్పుడు పోయినా? ఇవాళ వెళ్ళండి, ఇవాళ వెళ్ళండి సార్. ఫస్ట్ తహసీల్దార్కు చెప్పకుండా మనం ఇక్కడ చేస్తే. మోహన్ గారు ఆ మాట తప్పండి, తహసీల్దార్ ని కలవనికపోవడం అనే తప్పు. మోహన్ గారు ఆ మాట తప్పు, తహసీల్దార్ ని కలవనికపోవడం అనే సమస్యనే ఉండదు. మీరు వెళ్ళండి కలవండి, ఇవాళ వెళ్ళి కలవండి సార్. ఇవన్నీ వట్టి ముచ్చట్లు, ఇవాళ వెళ్ళి కలిసి రండి. ఓకేనా? ధైర్యంగా ఉండాలి సార్. విఆర్ఓ లేరు, ఎవరు లేరు ఇప్పుడు? అప్పుడు ఉన్నారు కానీ అప్పుడు కూడా మనం విఆర్ఓలో చుట్టూ తిరగద్దు. తహసీల్దార్ ని మాత్రమే కలవాలి. ఇప్పటికైనా వెళ్ళి కలవండి, మీకు జరగాల్సిన నష్టం జరిగింది, ఇకనైనా నష్టం జరగకుండా చూసుకోండి. ఓకేనా? రైట్ అండి మోహన్ గారు, థ్యాంక్ యూ. హలో. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? గోపి గారు మాట్లాడండి.
సరే అయింది సార్, ఇప్పుడు దాకా పట్ట పాస్ బుక్ రావట్లేదు సార్. తహసీల్దార్ గారి నంబర్ ఇవ్వండి. తహసీల్దార్ నంబర్ ఇవ్వండి. తహసీల్దార్ నంబర్ తీసుకొని కాల్ చేయండి. తీసుకొని కాల్ చేయండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ. రెవెన్యూ శాఖలో ఎలాంటి సమస్యలున్నా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా మీ సమస్య పరిష్కారం కావడం లేదా, అందుకోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు తప్పకుండా రెవెన్యూకి సంబంధించిన అధికారుల ఫోన్ నెంబర్లు తీసుకుని కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు టీవీని టోటల్గా మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే కాల్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? పరిష్కారం చెప్పలే మేడం, మన ట్వంటి ఫోన్ చేస్తున్నా. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? అదే, మాది 2 ఎకరాల 12 గుంటల భూమి ఉంది మేడం. ఓకే ఓకే, ఏమైందండి దానికి? అయితే మా తాతది సార్, వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, అయితే ఒక ఆయన పేరు మీదనే రికార్డు వస్తుంది, ఒక ఆయన కొంతవరకు రికార్డు వచ్చింది. ఓకే. కానీ తహసీల్దారు మరో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, కొంతవరకు వచ్చినారు కదా, ఫస్ట్ వాళ్ళు ఉండరు, వాళ్ళకే పోతుందని రికార్డు వాళ్ళకి కొత్త పాస్ బుక్లు ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఈ వివాదం ఎవరితో సార్? ఎంఆర్ఓ సార్. మీకు మీకు ఇంకెవరికి మధ్య పంచాయతీ? మా పెద్దన పిల్లలకి. మీ పెద్దనాన్న పిల్లలు ఏమంటున్నారు? ఏమంటున్నా అంటే, మా తాత ఉంది కదా, మా తాతకే భూమి చెందుతుంది అని వాళ్ళు అంటున్నారు. కానీ కాసుల వాళ్ళ కంటే మేమే ఎక్కువ ఉన్నాం సార్. ఇప్పుడు మీ పెద్దనాన్న పిల్లలు ఏమంటున్నారు? మా పెద్దనాన్న పిల్లలు అయితే, మాకు రికార్డు వచ్చింది కాబట్టి మేమే రికార్డు బుక్లు తీసుకున్నాం, కెత్త కేసీఆర్ బుక్లు ఇచ్చినా సార్ అంటున్నారు. కనుక మీరు కోర్టుకు వెళ్ళాలి సార్. ఇది అన్నదమ్ముల పంచాయతీ, కోర్టుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి. కలెక్టర్ సార్ కూడా వచ్చి సీఎల్ వచ్చి చూసినారు సార్. థ్యాంక్ యూ సార్. ఇది కోర్టుకు వెళ్ళాల్సిందే, మేము చేయలేం సార్. మేము మాట్లాడలేము దాంట్లో, అన్నదమ్ముల పంచాయతీలో మేము తలదూర్చలేం సార్. సార్ ఏమనుకోవచ్చు? హలో హలో నమస్తే మేడం. నమస్తే. నమస్తే గోవింద్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం, గద్వాల జిల్లా దేవులంబ. ఓకే. ఏ మాకు గవర్నమెంట్ మా నాయనకి అప్పుడు 2 ఎకరాల భూమి ఇచ్చింది మేడం. రైట్ సార్. 2 ఎకరాల భూమి ఇచ్చింటే ఆ భూమి ఆ మండలానికి ఆఫీస్ కి రెవెన్యూ ఆఫీస్ కి వెళ్ళి అడిగితే, సంవత్సరం కింద నుంచి మేడం మా నాయన చనిపోయినాడు, మా నాయన పేరు మీద పాస్ బుక్లు ఉన్నాయి. ఓకే. అయితే మా నాయన పేరు మీద పాస్ బుక్లు ఉన్నాయి, మా ఇద్దరు కొడుకులు మా పేర్ల మీద ఎక్కిందంటే, ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు అవుతుంది మేడం. మీ తహసీల్దార్ నంబర్ ఇవ్వండి సార్. తహసీల్దార్ గారి నంబర్ ఇవ్వండి. ఒక్క నిమిషం సార్, మళ్ళీ తీసుకొని మళ్ళీ కాల్ చేస్తాను. చేయండి గోవింద్ గారు, చేయండి. గోవింద్ గారు నమస్తే. హలో సార్, దీనికి మీరు మాట్లాడండి, నంబర్ తీసుకొని కాల్ చేయండి సార్, డోంట్ వరీ. ఓకే. హలో 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 మేడం. నమస్తే మేడం. నమస్తే శివ గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం, మా తాత గారు, మా తాత విఆర్ఏ మేడం. ఓకే. అతని పేరు మీద అంటే కళా సర్వీస్, అతని పేరు మీద 41 నంబర్ల మీద 3 ఎకరాల 44 సెంట్లు పొలం ఉంది. ఏ మండలం అండి? చిట్టమూరు మండలం, నెల్లూరు జిల్లా సార్. ఓకే. మీరు ఇంతకుముందు కాల్ చేశారా సార్? చేశారు సార్, కట్ చేసింది సార్ లైన్. చెప్పండి. మా తాత గారి పేరు మీద 41 నంబర్లో 3 ఎకరాల 44 సెంట్లు పొలం ఉంది సార్, ల్యాండ్ ఉంది. ఓకే. దాంట్లో 2 నంబర్లు వచ్చి ఆల్రెడీ పాస్ బుక్ కానీ ఎంటర్ అయిపోయింది సార్. మా భూమిలో ఏమంటే, మా పరిస్థితులు బాగా లేక మేము దాన్ని చేసుకోలేక, అంటే మాకు అంత సోమత లేక కాంబో లేక, అంటే చెట్లు ఉండే కట్టిన చెట్లు. ఓకే. దాన్ని ఏంటంటే, ఈ మధ్య పక్కన దాన్ని ఆక్రమించేసి దాన్ని కట్టాలు చేసినారు సార్. దానికి ఏదైనా పరిష్కారం చేస్తారు సార్? ఆక్రమించిన వాళ్ళని అది పట్టా మీద ఎవరి పేరు ఉంది సార్? మీ తాత పేరు మీద ఉంది. మీరు లోకల్గా ఉంటారా నిత్తలూరులో? మీరు లోకల్గా ఉంటారా? మీరు లోకల్గా ఉంటారా ఉండరా? మీరు లోకల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఆక్రమించి మీరు ఎట్లా ఊరుకున్నారు సార్? సార్ అంటే దానికి మనకు మాకంటే తెలియదు సార్, మా తాత పెద్ద కదా. ఇప్పుడు కాదండి, ఒకటి ఒక మాట శివ గారు, మీ పొలం ఎక్కడుందో మీకే తెలియదు. ఆగండి సార్, ఆగండి ఆగండి సార్. మీ పొలం ఎక్కడుందో మీకు తెలియనప్పుడు వేరే వాళ్ళు ఆక్రమించారు, అంతే కదా. ఇప్పుడు మీరు మీ పొలం మీకు కావాలని కొట్లాడుతా ఉన్నారు. మీరు కోర్టుకు వెళ్ళాలి, ఆఫీసర్లతో ఆఫీసర్ల దగ్గర ప్రయత్నం చేయాలి, కోర్టుకు వెళ్ళాలి. ఈ రెండు చేయాలి సార్. మీరు వాళ్ళు ఎన్నేళ్ల నుంచి కాస్తలో ఉన్నారు వాళ్ళు, ఎదుటి వాళ్ళు? అంతేనా? 2 ఇయర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి హక్కులు ఉండవు సార్. వాళ్ళ పేరు మీద బదలాయింపు జరిగిందా? ఏం లేదు సార్.
మరి ఇంకేంటి సార్, మరి మీరు వెళ్ళి కాదు శివ గారు, మీ పేరు మీదనే ఉంది, రెవెన్యూ వాళ్ళు మీకేం అన్యాయం చేయలేదు. సార్ వాళ్ళు ఏం చెప్తారంటే, శివగారు మీకు రెవెన్యూ వాళ్ళు అన్యాయం చేయలేదండి, మీ పేర్ల మీదనే ఉన్నాయి, మీరు వెళ్ళి ఆక్రమించుకోండి, మళ్ళీ మీ పొలాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలండి. మన ఇంట్లోకి వచ్చి ఎవరైనా ఆక్రమిస్తే ఏం చేస్తాం మనం? ఇది కూడా అంతే, వాళ్ళ దగ్గర కాగితం బదలాయింపు జరిగిందా? జరగనప్పుడు మీదేనండి, జరిగినప్పుడు మీదే కనుక మీరు మళ్ళీ మీ పొలంకి వెళ్ళండి, మీ స్వాధీనం చేసుకున్న ప్రయత్నం మీరు చేయండి. అప్పుడు ఏదైనా గొడవలు అయితే అప్పుడు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టండి, దుత్తరూరు తహసీల్దార్కి. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ, నమస్తే. ధైర్యంగా ఉండాలి సార్. హలో, హలో, నాయక్ గారు నమస్తే. నాయక్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. నమస్తే సార్, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం ఏం లేదు, ఇది మా వాళ్ళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు వీళ్ళు, అమౌంట్ ఇవ్వలేదు. 2016లో మన నరేంద్ర మోడీ గారు డిమానిటేషన్ చేసిన రోజు రిజిస్ట్రేషన్ చేశారు, ఈ నోట్లు చెల్లయ్యి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్. అది మీ ప్రైవేట్ పంచాయతీ సార్, దానికి ఎవరేం చేస్తారు సార్? ప్రైవేట్ పంచాయతీ కదా సార్, ఇద్దరి మధ్య ఉన్న గొడవ సార్ అది. మేము దాన్ని చేయలేము సార్, ప్లీజ్ ఏమనుకోవద్దండి, సారీ. ఓకే, రైట్. హలో, 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 నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? హలో, చెప్పండి సార్, మాట్లాడండి సార్. నాకు హైదరాబాద్ లో ఒకటి పొలం ఉండదు సార్, అది మేము 1991లో 91లో మేము ప్యూర్లీ మాది నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ సార్. ఓకే సార్. అది మేము 91లో మేము ఏదో చిన్న వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళమే. ఇప్పుడు ఏమైంది సార్? దానికి మీకు పొలం ఉండేది ఉంది, ఇప్పుడు ఏమైంది దానికి? అది వేరే వాళ్ళు అసలు ఇల్లు కట్టేసినారు సార్, అక్కడికి పోయి చూస్తే. మరి అదేమంటారు సార్, ఇప్పుడు భూముల రేట్లు పెరిగిపోయినా కొద్దీ ఈ ఆక్రమణలు అనేవి కామన్ అయిపోయినాయి సార్. ఇప్పుడు కాస్తు కాలం అది గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం మీరే ఉన్నారా సార్? గవర్నమెంట్ రికార్డ్స్ అదే మాకుండేది కానాజీ కూడా గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ సార్. కాదు సార్, దాంట్లో గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం మీరే ఉన్నారా? మేము ఉన్నాం సార్. ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టారా మరి? ఎంఆర్ఓకి పెట్టినాము, రెగ్యులరైజేషన్ కలెక్టర్ కూడా అర్జీ ఇచ్చినాము సార్. ఓకే సార్. ఇప్పుడు వాళ్ళ వేరే వాళ్ళ పేర్ల మీద మార్చలేదు కదా? మార్చలేదు కనుక రెవెన్యూ వాళ్ళతో మీకు ఒక ప్రాబ్లం లేకుండా పోయింది. మీరు రెవెన్యూ మీరు ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టాలి, అడుగు దరఖాస్తు పెట్టండి. ప్రెజెంట్లీ అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేస్తాం. వైష్ణవ్ గారు, మీరు మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని ఏ రకంగా తీసుకుంటున్నారు వాళ్ళు? అది వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూమి, మీకు సంబంధం లేదు, అది గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసినారు. మరి వక్ఫ్ అయితే మరి హైదరాబాద్ చుట్టుపక్కల అయితే వక్ఫ్ ల్యాండ్ చాలా ఉంది సార్. అవును సార్. మరి అది వక్ఫ్ కాదో ఒకసారి కనుక్కుంటే, మీరు కొనేటప్పుడే కనుక్కుంటే బాగుండేది. కొనేటప్పుడు అంటే సార్, మేము చిన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళమే. అక్కడ ఆ కాలనీలో పెద్ద పెద్ద జడ్జీలు, లాయర్లు, పెద్ద పెద్ద వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్, ఇట్టోళ్ళు అందరూ చాలా మంది కొనుక్కున్నారు. మేము ఒక్కరమే కొన్నది కాదు, అది మొత్తం 500 ప్లాట్లు. ఒకటి సార్, మీరు ఒకటి చేయొచ్చు సార్, వక్ఫ్ ల్యాండ్ అయితే వక్ఫ్ ల్యాండ్ ను అన్యాక్రాంతం అయితే మేము ఊరుకోం సార్. మేము వక్ఫ్ ల్యాండ్ వక్ఫ్కు ఉండాలనే కొట్లాడే వాళ్ళలో మేము ఉన్నాం, సిబిఐ న్యూస్ కూడా ఉంది. వక్ఫ్ ల్యాండ్ అయితే మాత్రం మీకు ఇవ్వని మేము కూడా అడగము ఆఫీసర్లని. ఒకటి ఏంటంటే, మీరు ఒకటి కొట్లాడండి, వేరే వాళ్ళది అందరిని తీసుకోమనండి. అందరు తీసుకుంటే మీది ఓకే, మీ ఒక్కరిదే తీసుకుంటా అంటే మాత్రం మీరు ఊరుకోవద్దు. ఇక ఇంకోటి ఏంటంటే మొన్న కొత్త రెవెన్యూ చట్టంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఇప్పటివరకు ఉన్న వాటిని ఓకే, కొత్త వాటి మాత్రం అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. ఇప్పటివరకు ఆల్రెడీ పొజిషన్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది ఆలోచిస్తా అన్నారు. చూడండి సార్, అది ఈ కొత్త చట్టం వచ్చే వరకు మీరు కొద్దిగా వెయిట్ చేయండి. వక్ఫ్ ల్యాండ్కి సంబంధించి గవర్నమెంట్ ఏమనుకుంటుందని కొద్దిగా వెయిట్ చేయండి. ఒక 4-5 డేస్ తాగితే మీకు కొంత స్పష్టత వస్తుంది సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్, నమస్తే. హలో,
హలో సార్, హలో హలో చిరంజీవి గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? మాది ఒక 510 చొరై నంబరు ఒక ఎకరా భూమి పానికి ఉన్నది సార్. మేడం సార్ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్, ప్లీజ్ తగ్గించి మాట్లాడండి. హలో చిరంజీవి గారు, చిరంజీవి గారు ఏమైందండి చెప్పండి సార్, మీ సమస్య వినడానికి అడుగున్నాం మేము, మీరు చెప్పడం లేదు. మీరు హలో టీవీలో వింటూ చిరంజీవి గారు కాల్ అనేది ఏమైందండి, ఏమైంది చెప్పండి సార్. మాది ఒక 510 సరే నంబరు ఎకరా భూమి సార్. రైట్, ఏమైంది దానికి? ఏమైందండి? పానికి ఉన్నది, పాస్ బుక్ ఎక్కలేసింది సార్. పాస్ బుక్ ఎన్ని రోజులైంది ఎక్కకుండా? ఒక 10-12 ఏళ్ళు అవుతుంది. 10-12 ఏళ్ళ నుంచి మీరు ఏం చేస్తున్నారు? మాకు చదువు రాదు సార్, అందుకే మేము చూసుకోలేము. చదువు రాకపోతే చదవచ్చిన వాళ్ళు అడగాలి కదా సార్, చదువు రాలేదని మనం ఏది వదిలేయట్లేదు కదా. చిరంజీవి గారు, చిరంజీవి గారు మీకు సంబంధించినటువంటి కాగితం తీసుకుని వాళ్ళ కామారెడ్డి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి, దరఖాస్తు చేయండి, ఇస్తారు. ఎప్పుడన్నా అడిగారా మీరు తహసీల్దార్ను? మీరు విఆర్ఓ చుట్టూ తిరగద్దండి, కనీసం ఈ రోజు అయినా వెళ్ళండి తహసీల్దార్ దగ్గరికి. ఓకేనా, దరఖాస్తు చేయండి, రిసీప్ట్ కాపీ తీసుకోండి, దరఖాస్తు ముట్టినట్టుగా. ఎక్కడ మీది విలేజ్? ఏ విలేజ్? మాది మండలం, మాది గ్రామం లింగారెడ్డిపేట, మండలం ఎల్లారెడ్డి, జిల్లా కామారెడ్డి. కామారెడ్డి, ఓకే సార్. ఒకసారి మీ లింగంపేట తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి కలవండి. ఓకేనా, రైట్ సార్. నమస్తే. లింగారెడ్డిపేట సార్, మాది గ్రామం లింగారెడ్డిపేట, మా గ్రామం లింగారెడ్డిపేట. మండలం ఎక్కడ? మండలం ఎల్లారెడ్డి మండలం కదా, ఎల్లారెడ్డి తహసీల్దార్ కి వెళ్ళి కలవండి. ఓకేనా, రైట్ అండి, నమస్తే. హలో హలో చెప్పండి శేఖర్ గారు, మీ సమస్య ఏంటి? మాట్లాడండి సార్, మాట్లాడండి, మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు పరంబుకు ల్యాండ్ సరైన పట్టు అవుతుంది ఏమన్నా సార్? ఓకే, అవును అవునండి, అవును. మరి ఏమన్నా ఏమన్నా సార్ మీరు కావాలను? ఏమండి అర్థం కాలే, ఈ రెండో మాట. ఆధార్ ఏమైనా కావాలని? అర్థమైతే లేదు సార్. ఆధార్ కార్డ్ కావాలని? అర్థమైతే లేదు సార్. ఇప్పుడు ఏదైనా పట్టా సర్వే నెంబర్ అన్నా ఏదైనా కావాలి అని సార్? మీ సమస్య ఏంటి? మీ పొలం ఉందా మీకు? ఏమైంది మీ పొలానికి? అది సర్వే చేసుకుని పేరు కానీ పట్టబుక్ రాలేదు సార్. పట్టబుక్ రాకుంటే తహసీల్దార్కు దరఖాస్తు పెట్టండి. తహసీల్దార్కు దరఖాస్తు పెట్టండి శేఖర్ గారు, దరఖాస్తు పెట్టండి, ఆధార్ కార్డు తీసుకుపోండి, మీ పాత మీ పట్టా మీ పాత పట్ట రిజిస్ట్రేషన్ కాగితాలు తీసుకుపోండి, ఆధార్ కార్డు తీసుకొని జత చేసి ఇవ్వండి, ఇచ్చేస్తారు. ఓకేనా శేఖర్ గారు, దానికి ఎందుకు సార్ మీరు బాధపడతారు, ఇవ్వండి. హలో 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 మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం మాకు అమ్మఒడి పథకం రాలేదు మేడం. సరే అండి, రైతులు పొలాలకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడుతా ఉన్నాం షరీఫ్ గారు. ఏమనుకోవద్దండి సార్, అది కాదు సార్. ఏమనుకోవద్దండి, సారీ సార్, ప్లీజ్. హలో హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. మాట్లాడమ్మా. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? సార్ మాకు ఆపరేషన్ చేయించుకున్నందుకు పొలం ఇచ్చారు సార్. ఓకే, పొలం ఇస్తే ఆ పొలం ఒక భూసా ఉన్నాడు దాంట్లో. కాదమ్మా, పట్టా ఇచ్చారు కానీ మీకు పొలం చూపించలేదా? పొజిషన్ మీకు ఏమా పొజిషన్ కల్పించమని, ఏమా ఏమా ఒక మాట, మీకు పొజిషన్ కల్పించమని తహసీల్దార్ని అడగాలమ్మా. ఏమన్నారు, ఎన్ని రోజులు అయింది సార్? మేము 2021 ఇచ్చింది, 2021 లో ఇచ్చారు సార్. కాదమ్మా, 2021 రానే లేదు కదమ్మా, ఇంకా 2001 లో ఇచ్చారు సార్. మీ తహసీల్దార్ నంబర్ ఇవ్వమ్మా.
తహసీల్దార్ నంబర్ తెలియదు సార్. తీసుకోండి 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 కాల్ చేయండి అమ్మా, డోంట్ వరీ. ఇది ప్రోగ్రామ్ 11 వరకే కొనసాగుతుందండి, ఆలోగా కాల్ చేయండి. హలో, మోహన్ రెడ్డి గారు నమస్తే, చెప్పండి మీ సమస్య ఏంటి? అమ్మా మాది భూమి 2017 వరకు. వింటున్నాం. 2017 వరకు ఉంది. 2017 నుండి లేదు. ఎక్కడ పోయింది సార్ అది? వాళ్ళకి ఎక్కడ ఎక్కిందో వీఆర్ వాళ్ళు తీసేసినట్టు ఎవరు చెప్తలేరు. ఎంఆర్ఓ ఉండడు మా తాన ఎక్కువ. దీనికి ఏం చేయాలి, ఏంటి మార్గం? ఇప్పుడు ఈ రామపల్లి సార్, రామపల్లి అంటే ఎక్కడ? దాసుపల్లి, తెలకపల్లి మండల్, నాగర్ కర్నూలు జిల్లా. నాగర్ కర్నూలు జిల్లా. బాచుపల్లి సార్? దాసుపల్లి. దాచుపల్లి. మండలం ఎక్కడ? తెలకపల్లి మండల్. తెలకపల్లి. మీ ఎంఆర్ఓ గారి నంబర్ ఇవ్వండి. ఒక నిమిషం సార్, మళ్ళీ చేస్తే తీస్తారా? అలాగే తీస్తాం సార్, ఖచ్చితంగా తీస్తాం. నమస్తే. కట్ చేసి మళ్ళీ చేస్తా. అలాగే సార్, డోంట్ వరీ మోహన్ రెడ్డి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? మేడం గారు, నా పేరు గోపి బసవేశ్వరరావు అండి, మా గుంటూరు జిల్లా అవునండి. గోపి గారు చెప్పండి. చెప్తున్నానండి, 2006 సంవత్సరంలో ప్రభుత్వం వారు పూర్తి. మేడం గారు. సార్ సార్, మేము వింటున్నాము. మీరు టీవీ సౌండ్ తగ్గియండి ఫస్ట్. ఇప్పుడు చెప్పండి, కన్ఫ్యూజ్ గారు. ఇప్పుడు 2006 సంవత్సరంలో ప్రభుత్వం వారు భూసేకరణ చేశారండి. ఓకేనండి. కరకట్ల అభివృద్ధి నిమిత్తం ఈ భూసేకరణలో ప్రభుత్వం వారు నా యొక్క భూమిని 2 ఎకరాల 39 సెంట్లు సేకరించారండి. ఆ సేకరణ తాలూకు నష్టపరిహారం రాలేదు. 2006 నుంచి ఇప్పటి వరకు అదే సర్వే నెంబర్ లో ఇంకా మిగతా నాకు వ్యవసాయ భూమి మళ్ళీ తీసుకున్న భూమి కాకుండా ఒక 5 ఎకరాలు ఉంది. ఓకే. ఈ మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కింద పెట్టి ఆపేశారండి. ఇప్పుడు మనకి తీసుకున్న భూమికి నష్టపరిహారం రాలేదు. అదే సర్వే నెంబర్ లో ఉన్న భూమికి కూడా మనకి అగ్రికల్చర్ లోన్ ఈ వ్యవసాయ సంబంధిత విత్తనాలు కానీ ఇవేమీ లేకుండా. గోపి గారు. మేడం, భూసేకరణ భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ గారి నంబర్ ఇవ్వండి. చెప్తున్నాను సార్. ఇవ్వండి సార్. ఇప్పుడు చెప్తున్నాను సార్. నర్సాపేట అండి, 7987 సారీ 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 సార్ ఒక్క నిమిషం అండి. 9 8 9 8 4 9 ఓకే 1500 77 అండి. ఇది నర్సాపేట అండి. ఇప్పుడు ఈ ఆర్డీఓ గారు ఒక మాట ఒక మాట ఒక మాట ఒక మాట 9 8 9 8 4 9 1 5 00 77 అండి. డబుల్ సెవెన్. ఏం పేరు? ఏం పేరు అండి? ఏం పేరు? పేరు తెలీదండి. ఓకే, మీరు ఎప్పుడన్నా వెళ్ళి కలిసారా సార్? నేను అనేక సార్లు అర్జీలు కూడా పెట్టాను సార్ గతంలో. 2006 నుంచి ఇప్పటి వరకు అనేక అర్జీలు సార్. విలేజ్ ఎక్కడ? ఏ విలేజ్ అండి సార్? ఏ విలేజ్? నాది మా జాలాది గ్రామం అండి. జాలాది, JLADA జాలాది అండి. లాలాజీ జాలాది. జాలాది మండలం ఎక్కడ? ఎడ్లపాడు. సర్వే నంబర్ ఎంతనండి? ఎడ్లపాడు. ఎడ్లపాడు సార్. సర్వే నంబర్ సార్? 141 142 అండి. 143. మీ సర్వే ఏ ఏ సర్వే నంబర్ లో భూమి పోయింది? 141 142 143 అండి. ఈ మూడు సర్వే నంబర్ లో పోయిందండి. ఓకే. 2 ఎకరాలు 39 సెంట్లు సార్. తీసుకున్న భూమి కాకుండా ప్రభుత్వం వారు దేనికోసం దేనికోసం తీసుకున్నారు సార్? అప్పుడు ఏ పర్పస్? నక్కవాగు కరకట్ల అభివృద్ధి నిమిత్తం సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎస్ సార్. ఏమంటారు సార్? సమస్యను గుర్తించారు సార్. జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు సార్. ఇరిగేషన్ ఎస్సీ గారు సమస్యను గుర్తించారు. డిప్యూటీ కలెక్టర్ నరసరావుపేట. ఇది ఎవరి పేరు మీద ఉందండి? ఈ భూమి నా పేరు మీదే ఉంది సార్. మాట్లాడుతుంది కూడా గోపి బసవేశ్వరరావు నేనండి. గోపి బసవేశ్వరరావు. అవును సార్. 2006 నుంచి 2020 అవుతుంది సార్. నేను అసలు ఒకసారి పురుగు ముందు తాగడానికి కూడా ప్రయత్నం చేశానండి. సనాఫ్ అండి. సనాఫ్ సార్. సనాఫ్. సదాశివరావు అండి. సార్ సార్. సదాశివరావు. 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 అవునండి. ఇది 2006 సమస్య సార్. 2020 అవుతుంది సార్. ఏదన్నా భూసేకరణ జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు జరగడం సాధ్యం సార్. సరిదిద్దాల్సిన బాధ్యత అప్పట్లో 150. అవునండి సార్. సార్ ఇంకో నెంబర్ చెప్పంటారా సార్? ఇవ్వండి ఇవ్వండి. ఈ
ఇది ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం లేదు సార్. ఇది ఓన్లీ రెవెన్యూ వాళ్ళు కాదు కాదు, ఈ ఆర్డిఓ నంబర్ కావాలండి, ఈ డిప్యూటీ కలెక్టర్ నంబరే కావాలి మనకు. అవును సార్, డిప్యూటీ కలెక్టర్ కాదంటే ఈయన పాత ఆర్డిఓ గారి నెంబర్ సార్, ఇది నర్సాపేట ఆర్డిఓ గారి నెంబర్ సార్. భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ నంబర్ ఉంటే ఇవ్వండి, లేకుంటే సేకరించి తీసుకురండి మాట్లాడదాం. ఓకేనా రెడ్డి బసవేశ్వరరావు గారు రైట్, ఎందుకంటే ఎవరితోనో మాట్లాడితే టైం వేస్ట్ అయితే తప్ప మీ సమస్యకు పరిష్కారం రాదు. ఓకేనా సార్, రైట్ అండి. హలో, నమస్తే మేడం. నమస్తే బాలమణి గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం మాది 4 ఎకరాల పొలం, 30 ఏళ్ల కింద తీసుకున్నాం మేడం. అది చూస్తుంది, మాది క్లియర్ అయితే లేదు మేడం. 4 ఎకరాలు ఎక్కడ అయిందమ్మా? క్లియర్ అండ్ క్లియర్ కాకుండా ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారమ్మా? అర్థమైతే లేదమ్మా. అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. హలో బాలమణి గారు, గట్టిగా మాట్లాడండి. ఓకేనమ్మా, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఆగింది? క్లియర్ కాకుండా ఎందుకు ఆగింది? ఎందుకోసం? ఏ కోర్టులో? ఏ కోర్టులో ఉందమ్మా కేసు? ఏ కోర్టులో ఉంది? ఏ కోర్టులో కేసు ఉందమ్మా? కేసు ఏ కోర్టులో ఉంది? మరి ఏమ్మా, కోర్టులో ఉన్నప్పుడు మనం కూడా మాట్లాడొద్దమ్మా. కోర్టు మాత్రమే పరిష్కరిస్తుంది. కోర్టులో ఉన్నప్పుడు మనం ఎవ్వరూ మాట్లాడొద్దమ్మా, సారీ ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. హలో, నమస్తే మేడం. రాములు గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? తమరు సీఆర్ న్యూస్ కి నిన్న నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. తగ్గిస్తే మీరు మాకు సహాయం చేసినట్టు, అప్పుడు మేము మీకేం సహాయం చేయాలో అప్పుడు మాట్లాడుకోవచ్చు. ప్లీజ్ తీశాను. ప్లీజ్ సార్, ఒక విషయం సార్, సర్వే నెంబర్ 1/6A లో 4 ఎకరం 32 కుంటల భూమి ఉన్నది సార్. మా తాతల ముత్తాతల కాడ నుంచి 1956 నుంచి నేను పట్టాదారులు గాను అనుభవదారులకు మేమే ఉంటున్నాం. ఇప్పుడు ఏమైంది సార్? అది 2 నిమిషాలు లేదండి, ఇప్పుడు ఏమైందో చెప్పండి సార్, మాట్లాడదాము. మీరే కాదు కదా సార్, చాలా మంది రైతులు ఉన్నారు కదా. పూర్తి విషయం వినాలి కదా సార్. మీరు ఏమైందో ఇప్పుడు చెప్తే దాని ప్రకారం మనం పోవచ్చు. ఇప్పుడు ఏమైంది? ఆ భూమిని వేరే వాడు, నాకు సంబంధం లేనివాడు ఆ భూమిని అమ్మి నా ఇళ్ల స్థలాన్ని కబ్జా చేశాడు సార్. దాని హద్దులు వేరు, దీని హద్దులు వేరు సార్. రైట్ అండి. కొన్నది ఒక దగ్గర, కబ్జా చేసింది ఒక దగ్గర సార్. నా ఇళ్ల స్థలాన్ని కబ్జా చేశాడు. మొబైల్ కోర్టుకి వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను. రైట్ సార్. తెచ్చుకున్నా కూడా నాకు ఎస్ఐ నాగరాజు గారు అనే వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి పెరివెళ్ళి చేస్తున్నాడు. వాళ్ళ వైపు డబ్బులు తీసుకుని కూడా మాకు అన్యాయం చేశాడు సార్. రివాల్వర్ తీసి నన్ను బెదిరించి మా భూమిని కూడా చేసి వాళ్ళకి అప్ప చెప్పింది సార్. ఇప్పుడు మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళాలి. రాములు గారు మీరు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి కోర్టుకే చెప్పాలి. రాములు గారు మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకే చెప్పాలి, ఇంజక్షన్ ఆర్డర్ ను అమలు చేయడం లేదు, పోలీసు వాళ్ళు ఈ రకంగా చేస్తా ఉన్నారు, ఎదుటి వాళ్ళ పక్షాన ఇచ్చేస్తా ఉన్నారు, కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు అమలు చేయడం లేదు, ధిక్కరిస్తా ఉన్నారని మీరు మళ్ళీ కోర్టుకే చెప్పాలి సార్. కోర్టు ఖచ్చితంగా అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఓకేనా? ఇంకోటి రాములు గారు, కోర్టులో ఉన్న అంశాన్ని మేము అస్సలు మాట్లాడమండి. సారీ ఏమనుకోవద్దు సార్, కోర్టులో ఉన్న అంశాన్ని మాట్లాడమండి రాములు గారు. ప్లీజ్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఏమనుకోవద్దు. హలో, హలో మేడం. భాష గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? మాకు 53 సెంట్లు 40 ఎకరాల భూమి ఉందని అమ్మఒడి పథకం రాలేదు మేడం. మీకు లేదా సార్? అసలు మాకు ఉండేది 53 సెంట్లు మేడం. 40 ఎకరాల భూమి ఉందని చూపిస్తున్నారు మేడం. ఒకసారి తహసీల్దార్ నంబర్ ఉందా మీ దగ్గర? MRO నంబర్ ఉందా వాలంటీర్ కాదు, MRO నంబర్ తీసుకొని కాల్ చేయండి. మీ నంబర్ ఎంత భాష గారు? మీ నంబర్ చెప్పండి సార్. భాష గారు,
హలో, మీ నంబర్ చెప్పండి. హలో సార్, మేము ఎంఆర్ఓ నంబర్ తీసుకుంటాం. భాష గారు, మీ మా మాట మీకు వినపడుతుందా? భాష గారు నంబర్ తీసుకొని కాల్ చేస్తాం సార్. చేయండి చేయండి. థ్యాంక్ యూ. చేయండి సార్ తప్పకుండా. ఓకే. హలో 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 మేడం. నమస్తే సుబ్బారెడ్డి గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? నమస్తే మేడం. అదే, మేము ఒక 5 ఎకరాలు భూమి ఉందాం మేడం, డికేటి పట్ట. ఓకే. కొంచెం అది లోన్ తెచ్చుకో నువ్వు. ఓకే. సొసైటీ బ్యాంక్ లోన్ తెచ్చుకోంటే సొసైటీ బ్యాంక్ వాళ్ళు ఏం చేసినంటే అది మళ్ళీ కొంచెం రిజిస్టర్ చేయించింది. ఓకే. ఆ రిజిస్టర్ చేయించి ఇప్పుడు ఎంఆర్ఓ కాడికి వచ్చే పాస్బుక్ క్లియడం లేదు, పిఓట్ లో ఉండాలి, పాస్బుక్ క్లియడం లేదంట. దానికి కాదు సార్, దానిపైన ఏమైనా లోన్ ఉందా? లోన్ ఏం లేదు, అంత కట్టేసి సొసైటీ బ్యాంక్ లో రిజిస్టర్ చేయించు బ్యాంక్ వాళ్ళే మాకు. ఓకే. దానికి మాకు పాస్బుక్ అంటే కోఆపరేటివ్ బ్యాంక్ లో చేశారా రిజిస్టర్? సొసైటీ బ్యాంక్. అవునండి, సొసైటీ అంటే ఇదే ప్రాథమిక సహకార సంఘమా, వ్యవసాయ సహకార సంఘమా? హలో సుబ్బారెడ్డి గారు, సమస్య మీదేనా? వేరే వాళ్ళ సమస్య గురించి మీరు మాట్లాడుతున్నారా? సమస్య మాదే సార్. మరి ఎక్కడ, కోఆపరేటివ్ సొసైటీలోనా ఇది జరిగింది? అర్థమైతే లేదండి మీ మాట. కట్ అయిపోతుంది సార్, సిగ్నల్ లేనట్టుంది, కట్ అయిపోతా ఉంది. హలో సుబ్బారెడ్డి గారు, చెప్పండి సార్. మీ మాట కట్ అయిపోతుంది. హలో చెప్పండి. సిద్ధవటము సొసైటీ బ్యాంక్ సార్. సిద్ధవటం. ఓకే. ఇప్పుడు మండలం కూడా సిద్ధవటమేనా? కాదు కాదు, అట్లూరు. అట్లూరు. నంబర్ ఇస్తారా తహసీల్దార్ది? తహసీల్దార్ నంబర్ తీసుకొని కాల్ చేస్తారా? తీసుకొని కాల్ చేయండి సార్. సార్ తీసుకొని కాల్ చేయండి సార్. ఈ డ్రైవ్ 11 వరకు కొనసాగుతుంది. చెప్పండి సార్. హలో నాగిరెడ్డి గారు, చెప్పండి సార్. నమస్తే అండి, మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు మాకు ఓ సర్వే నంబర్ లో 6 ఎకరాలు 20 సెంటర్లు 1/3 కొనుక్కున్నాం సార్. ఓకే సార్, అది 1900 జాయింట్ భూమి అని 1960 అంటే మీరు భాగ పరిష్కారం చేసుకున్నారా సార్? నాగిరెడ్డి గారు సార్, భాగ పరిష్కారం అంటే అది ఓల్డ్ కాదు సార్. నాగిరెడ్డి గారు, రెడ్డి గారు, ఒక సర్వే నంబర్ లో మీరు కొంత భూమి మీరు కొనుక్కున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఏ ఆగండి సార్, ఆగండి రెడ్డి గారు, ఆగండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నాగిరెడ్డి గారికి, ఇంకా వేరే ఇంకా ఇంకెవరికి అనేది ఏమైనా మీరు భాగ పరిష్కారం చేసుకున్నారా? మీరు భాగ పరిష్కారం చేసుకున్న తర్వాత మీరు అతని ఇద్దరు కలిసి మిగతా రైతులంతా కలిసి ఎంఆర్ఓ దగ్గరికి పోతే అప్పుడు మీకు సమస్య పరిష్కారం అవుతుంది. ఓకే. 1960 ఎందుకంటున్నాడు సార్ ఆయన అట్లా పంచుకోవాలని? అది ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ ఉంది సార్, మేముండే భూమి అది వాళ్ళు వెనక సార్. మీ ఇష్టం సార్, మీరు కావాలని కూడా పంచుకోవచ్చు, మీరు వద్దనుకుంటే వద్దు అంతే. జరగదు కదా? కాదు సార్, మీరు ఒప్పుకో కాదండి, ఇదంతా ఒక మధ్య మన మధ్యలో ఉన్న అవగాహన ప్రకారం జరుగుతుంది సార్. అది మీరు కావాలనుకుంటే నడుస్తుంది, మీరు వద్దనుకుంటే కుదరదు. ఓకేనా? 1963 అదే సార్ 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 మీకు క్లారిటీ వచ్చింది కదా సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, నమస్తే. హలో. నమస్తే సార్, చెప్పండి మీ సమస్య ఏంటి? హలో మేడం, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. చెప్పండి రెడ్డి గారు. రెడ్డి గారు, మీరు తెలుక మీరు మాజీ సైనికుడు, చెప్పండి సార్. ఇది ఎట్లా చేయాలి సార్? మొన్న కలెక్టర్ ఫోనే పెట్టేసా, డిప్యూటీ కలెక్టర్. అవునండి. అయితే దీనికి ఒక మార్గం సార్, ఏంది మనకు ఎకరాకు 5000 ఉంది కదా సార్, అది
అది ఒక అది ఒక తీసుకురమ్మనండి అవతల వ్యక్తిని ఆరో వారు కొత్త పాస్ బుక్ పాత పాస్ బుక్ అవన్నీ తీసుకురమ్మని ఒక స్పెషల్ పార్టీ పెట్టండి. ఓకే, ఈ సమస్యకు ఒక స్పెషల్ పార్టీ ఇది కరెక్టా కాదా? ఎస్ఐ ఎస్పీ అందరికి పంపి నన్ను తీసుకొని పోవాలి. కాదండి రెడ్డి గారు, అసలు ఎంత మిమ్మల్ని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారో అర్థమైతలేదు వాళ్ళు. అది ఏంటంటే రోడ్డు కాదు, ఇప్పుడు కేసీఆర్ చేసింది కదా, కాలువలు వస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి, అందరు బతకడానికి చేసి ఈ ఆఫీసులు ఇవి పని చేస్తున్నారు. మంది బతకడానికి ఏమో ఆ సార్ పెద్ద రూట్ తీసిండు, వీళ్ళ రూట్ ఏమో మళ్ళీ మందిని సతాయించడం, ఒకరి పేరు ఒకరు తినడం, ఇవన్నీ చేసి పైసలు తినడం, వాళ్ళ నౌకరు సరిపోతలే కదా సార్ వాళ్ళకు. నౌకరు సరిపోకనే ఇవన్నీ చేస్తాం, చిప్పలు పెట్టుకోం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా, కోట్ల రూపాయలతో దొరికిపోతా ఉన్నారు ఒక్కొక్కడు. అదే దీన్ని ఇంకా నేను చెప్తున్నా కదా సార్, ఇంకొక స్పెషల్ పార్టీ నా దాని డాక్యుమెంట్ ఏంటుంది, అవతల పార్టీ తన ఏంటుంది, నా దాని ఒన్ బి ఉంది, అన్ని ఉన్నాయి నా దగ్గర, నాకు పైసలు వచ్చినాయి ఉన్నాయి, మా తాత గారి నుంచి మొత్తం నా తాను ఏ డాక్యుమెంట్ ఉందో అవతల పార్టీని తీసుకురావని ఒక స్పెషల్ పార్టీ పెట్టవాలి సార్. తెలుస్తుంది ఇప్పుడు నేను రెడ్డి షాప్ ఎన్ని ఏళ్ళ నేను డాక్యుమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ కూడా మొత్తం ఎంక్వైరీ చేయండి. అదేనండి, ఎంఆర్ఓ ఆఫీస్ లా ఏం ఎలాంటి నోటీస్ లేకుండా ఇట్లా చేసిన ప్రొసీజింగ్ కూడా తెమ్మాను. మేము ముగ్గురు మంచుకున్నది కూడా నా తాను ప్రొసీజింగ్ ఉంది, అవతల ప్రొసీజింగ్ తెమ్మాను. అప్పుడు తెలుస్తుంది లాయరా ఎవరు మాట్లాడతారో, అప్పుడు మీరు ఒక పార్టీ స్పెషల్ పార్టీ పెట్టండి. ఇది సార్ మీరు మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మనం చేయదగ్గ పనులన్నీ మనం చేశాం, డిప్యూటీ కలెక్టర్ కూడా మీకు మాట్లాడించాం, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అదే ఆయన మాట్లాడలేదు కదా సార్, అందుకనే మీరు మాట్లాడండి. ఆయనకి ఆయన మళ్ళీ ఫోన్ చేసినా లేపరండి, మనం గతంలో 2-3 సార్లు చేశాం ఫోన్ లేపలేదు, లేపరు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, మీకు అండగా మేముంటాం, మీ తోటి మేము వస్తాం. మీ ఇష్టము మీరు కాదు కాదు, మేము ఇది చేయాలనుకుంటున్నాను అనుకున్నారు అనుకోండి, మీ తోటి మేముంటాం, మీకు అండగా మేముంటాం. మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్తా అంటే చెప్పండి, మేము వస్తాం, మా రిపోర్టర్ని పంపిస్తాం. మీరు ఇక్కడ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ దగ్గరికి వెళ్తా వస్తారా హైదరాబాద్, మా రిపోర్టర్ వస్తారు, మీ ఇష్టం. ఇంకొకటి రెడ్డి గారు, మీరే ఆలోచన చేసి చెప్పండి, మా నంబర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి, డోంట్ వరీ, మీరు ఎప్పుడైనా మీరు మాకు కాల్ చేయొచ్చు. ఓకేనా రెడ్డి గారు, మీ ఇష్టం, మీరే చెప్పండి, మేము చెప్పడం కాదు. నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పండి, మేము వస్తాం అక్కడికి. ఓకేనా? మీకు తెలియంది ఏం లేదు, మీరు దేశమంతా తిరిగారు సైనికునిగా. కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ హైదరాబాద్, కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ హైదరాబాద్, వీళ్ళందరికి ఆయన హెడ్. ఓకేనా? మీరు మా నంబర్లోనే మీ దగ్గరనే కదా సార్, మళ్ళీ మనం మాట్లాడుకుందాం, మీరు ఎప్పుడైనా మీరు మాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి రెడ్డి గారు, నమస్తే. హలో, నమస్తే సార్, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం కొంచెం మాట్లాడుతున్నాం, మాది ఇది మల్లెకల్ మండల ఎంఆర్ ఆఫీస్. ఇంతకు ముందు గవర్నమెంట్ ల్యాండ్ మా డాడీకి మా నాయనకి 2 ఎకరాల భూమి ఇచ్చిందమ్మా. ఓకే, అయితే అది మేము ఏం చేసినారో ఏమో కొంతమంది నాయకులు మా పేరు మీద మా నాయన పేరు మీద పాస్ పుస్తకాలు ఉండే పట్టా కాగాలు అన్ని ఉన్నాయి. అయితే అది ఎక్సైజ్ అయిందని చెప్పి మా పేరు మీద మా నాయన చనిపోయినాడు మేడం, మరణించాడు. మా నాయన పేరు మీద ఉన్నది మా పేరు మీద చేయాలంటే చేస్తలేరు. నంబర్ ఇస్తారా సార్ తహసీల్దార్ గారిది? నంబర్ చెప్పండి సార్. తహసీల్దార్ గారు, అమ్మా మేడం నా తహసీల్ గారి నంబర్ తీసుకోండి అమ్మా, 9000100 రైట్ 493 9000100 493 మందపల్లి. మందకల్. మీ విలేజ్ ఎక్కడ? మా విలేజ్ బిజ్వారం. అర్థం కాలే సార్, మళ్ళీ చెప్పండి సార్. బిజ్వారం సార్, బిజ్వారం. బిజ్వారం. బిజ్వారం మా విలేజ్ మల్లకల్ మండలము. 9000100 493 9000100 493 మీ సర్వ నంబర్ ఎంత?
సర్వే నంబర్ 102. పట్టాదారు పేరేంటి? పట్టాదారు పేరు రామన్న, పాలెం జమ్మన్న. పాలెం రామన్న, జమ్మన్న అయితే మా నాయన పేరు మీద ఉన్నది. మా ఇద్దరు ఈ రామన్న కాదు, కాదు మీ నాన్న పేరు చెప్పండి. మా నాయన పేరు రామన్న, మా తాత పేరు జమ్మన్న, పాలెం రామన్న. ఓకే, ఇప్పుడు మీ పేర్ల మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? మా నాయన చనిపోయారు. తహసీల్దార్ గారు కాల్ లిఫ్ట్ చేయట్లేదు సార్. మీ పేర్ల మీదకి రావాలి? రాలేదు సార్. ఇంకా ఇంతవరకు సంవత్సరం పైదాసంతో తిరుగుతుందా. మన డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినా, అక్కడ పోయినా ఇక్కడ పోయినా ఫైల్ అక్కడ పెట్టినారు, చేస్తలేదు సార్. ఎందుకని ఎక్స్చేంజ్ అయిందని చెప్తున్నా సార్. మీరు డిప్యూటీ కలెక్టర్ ఏమంటారు? వాళ్ళు ఏం కారణం చెప్తున్నారు? కారణం సార్ ఎక్స్చేంజ్ అని చెప్తున్నారు సార్. మీరు నా పొలము ఎక్స్చేంజ్ అయింది, గవర్నమెంట్ ల్యాండ్ లో కలిసిపోయినట్టున్నారు సార్. ఓకే, మొత్తం కలవలేదు కదా, కొంత కలిసింది అనుకుందాం. మిగతా దానికన్నా ఇవ్వాలి కదా వాళ్ళు. మొత్తం కలిసింది 2 ఎకరాలు సార్, 2 ఎకరాలు మొత్తం కలిసింది అని చెప్తున్నారు. మరి ఇంతకుముందు ఎట్లా పట్టా ఉంది? మీ నాన్న మీ తాత పేరు మీద, మీ నాన్నగారి పేరు మీద? మా నాన్న పేరు, మా నాన్నగారి పేరు మీద పట్టా అయింది సార్. పట్టా ఇచ్చినారు 102 నంబర్ మీద. మా నాన్న పేరు పట్టా ఇచ్చినారు. గోవింద్ గారు, అయితే గోవింద్ గారు, మా నాన్న గోవింద్ గారు, ఈయన మరి ఫోన్ లిఫ్ట్ చేస్తలేరండి? ఈయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. మీ నంబర్ ఇవ్వండి. మా నంబర్ సార్ 970 46 54. ఏంటండి మళ్ళీ చెప్పండి? 970546 970546 1051. చూద్దాం సార్, మరి ఇతనైతే ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. చూద్దాం మళ్ళీ ఎప్పుడన్నా మరి అతనే కాల్ లిఫ్ట్ చేశారనుకోండి, మేము మీకు కలుపుతాం. ఓకేనా? రైట్ అండి, నమస్తే. మా తరఫున ఏ సహాయం చేయదగ్గది ఉన్నా మేము చేస్తాం సార్. మీ తరఫున న్యాయం ఉంటే మీకోసం మేము కొట్లాడతాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, నమస్తే. హలో, నమస్తే సార్, చెప్పండి మీ సమస్య ఏంటి? శ్రీనివాస గారు. నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం మాకు ఒకటి ఒక దగ్గర ల్యాండ్ కొనుక్కున్నాం. అయితే ఇద్దరు పట్ట చేశారు అన్నట్టు, వేరే వేరే కానీ ఒక్కరికే ఒకరికే పట్ట చేస్తే ఒకటి ఒకటేమో మాకు మోటివేషన్ కాగితం ఇచ్చిండు. ఓకే, ఇంకోటేమో మోటివేషన్ కాగితం ఇవ్వలేదు. ఇప్పుడు మీ పేరు మీద పట్టనే ఉంది కదండి? ఆ పట్ట అయింది మేడం, పట్ట అయి చాలా రోజులు అయింది. సరే సార్, సమస్య ఏంటి? అయితే ఇంకోదానికి మోటివేషన్ ఇయ్యరాదు అని అంటుండ్రు. ఎందుకు సార్? అది వాళ్ళ వాళ్ళ పొన్నది అని అంటుండ్రు. ఏంటి సార్ అర్థం కాలే? వాళ్ళ వాళ్ళ పొన్న మేడం, వాళ్ళ మాకు అమ్మిన వారి పేరు మీద భూమి లేదు అని అంటుండ్రు. ఓకే, మీకు అమ్మిన వాళ్ళ పేరు మీద భూమి లేదు, మరి ఎవరి పేరు మీద ఉంది సార్ అది? అది వేరే వాళ్ళ తాత వాళ్ళ భర్త వాళ్ళ పేరు మీద ఉన్నదట. వాళ్ళ తాత వల్ల వాళ్ళ భర్త పేరు మీద ఉన్నదట. అంటే మీకు ఆ భూమి అమ్మిన వాళ్ళ పేరు మీద లేదు, వేరే వాళ్ళ పేరు మీద ఉంది? ఉన్నది. ఓకే, అయితే అది ఇది మళ్ళా వేరే గిట్లా ల్యాండ్ సర్వే విధంగా ఎక్కువ మిగిలిన భూమి ఉంటుంది కదా మేడం, అండ్ చూడమని చెప్పినా. ఓకే, అండ కూడా చూసారు, మిగిలిన భూమి ఉన్నది కానీ వాళ్ళ పేరు మీద లేదు, మోటివేషన్ ఇయ్యరాదు అని అంటుంది. ఏం చేయమంటారు మేడం? సార్ మీ నెంబర్ చెప్పండి సార్. 91 77 99 1304. సార్ మా రిపోర్టర్ నెంబర్ ఇస్తాం, రాసుకోండి సార్. ఒక్క నిమిషం. మేడం చెప్పారు 8 9 7 8 9 7 8 1 8 8 1 8 1 2 4 సార్. 1 2 4 చెప్పండి సార్, తను వస్తారు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. రెవెన్యూ కార్యక్రమంలో స్మాల్ విరామం తీసుకుందాం, అనంతరం న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ ఫర్ యూ.